టోక్యో ఒలింపిక్స్ లో దేశం తరపున మహిళా జట్టుకు గోల్ కీపర్ గా పాల్గొని ఆటలో విశేష ప్రతిభ కనబర్చిన చిత్తూరు జిల్లా వాసి క్రీడాకారిణి రజనీని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సాధించాలని వారు అభినందించారు. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ రజినమ్మ సో ఒలింపిక్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ హాకీ గేమ్ లో మనకు మెడల్ ని సాధించి మన భారతదేశ కీర్తి ప్రతిష్టని ఎగరవేశారు రజినమ్మ అనే టీం. సో ముందుగా సో ఈ ఘనత సాధించినందుకు మన ప్రాంత ప్రజల తరపున ముందుగా ఆమెకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక మనిషికి ఏ కష్టం గాని ఏవి కూడా అడ్డు కాదు అని నిరూపించారు రజనమ్మ. ఇప్పుడు యువతకంతా ఒక స్ఫూర్తిదాతగా నిలిచారు మన ప్రాంతంలో ఉండే ఈ యువతరానికంతా కూడా. సో యువత చెడు మార్గాలు పట్టకుండా ఎక్కువ మొబైల్ గేమ్స్లోనే ఎక్కువ టైంని వేస్ట్ చేయకుండా నిజంగా గ్రౌండ్లో ఆటలాడుతూ తద్వారా యువత యొక్క మానసిక స్థైర్యం కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, ఇవన్నీ పెరగడంతో పాటు మన దేశానికి మన ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తేవచ్చు. తద్వారా వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థానానికి రీచ్ అవ్వచ్చు. సో మన రజనమ్మని రోల్ మోడల్గా తీసుకొని సో ఇక్కడుండే యువత కూడా ఆటల్లో ప్రావీణ్యాన్ని సంపాదించి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్ తర్వాత ఫస్ట్ టైం నేను మన హోమ్ టౌన్కి వస్తున్నాను తిరుపతికి. సో 1 వీక్ బ్యాక్ ఏం నేను మన సీఎం సార్ని కలిశాను. చాలా సపోర్ట్గా నాకు ఫైనాన్షియలీ హెల్ప్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ చేస్తామని నాతో మంచిగా ఎంకరేజ్మెంట్ చేశారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రజెంట్ నేను ఇప్పుడు మన ఎంపీ సార్ గురుమూర్తి సార్తో ఉన్నాను. సార్ కూడా ఇంకా ఫ్యూచర్లో మన డిస్ట్రిక్ట్లో హాకీ డెవలప్ చేయడానికి ఎలాంటి సహాయమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. సిఇఓ సారు, మా కోచ్ ప్రసన్న కుమార్ రెడ్డి సారు, ఇంకా చాలామంది శాప్ విసిఎండి సారు, చైర్మన్ సారు అందరూ కూడా చాలా హాకీని అన్ని గేమ్స్ని డెవలప్ చేయడానికి చాలా ఫెసిలిటీస్ కల్పిస్తాము, దేనికైనా రెడీగా ఉంటామని. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనే కాదు, నా తర్వాత ఇంకా చాలామంది పిల్లల్ని హాకీ, స్పెషల్లీ మన నేషనల్ గేమ్ హాకీ, సో పిల్లలకి ఏ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే అలా వాళ్ళకి డెవలప్ చేయించాలి. సో నా ఎయిమ్ ఏంటంటే ఆఫ్టర్ నా కెరియర్ ఫినిష్ అయిన తర్వాత నేను అకాడమీ లాంటివి స్టార్ట్ చేసి పిల్లలకి మంచిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళని మంచిగా హాకీ ప్లేయర్ని చేయించి వాళ్ళ ఫ్యూచర్ని మంచిగా చేయాలని నా ఉద్దేశము. సో ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇప్పుడు ఇంకా ఎంతమంది సపోర్టివ్గా ఉన్నారు. సార్ కూడా ఇప్పుడే మాట్లాడారు నాతోటి, ఏ దేనికైనా కానీ మనం ఎంకరేజ్మెంట్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. Thank you. Thank you. Thank you. Thank you.